కడప జిల్లా ప్రొదుటూరు పూజా పాఠశాల అధినేత రాజారెడ్డిది హత్యనని పోలీసులు తేల్చారు. ఈ నెల 11న రాజారెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు కేసులో 5గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ప్రొదుటూరు ఏఎస్పీ ప్రేరణ్ కుమార్ మీడియాకు సమాచారం వెల్లడించారు. ఆస్తుల తగాదాలతోనే రాజారెడ్డిని సొంత తమ్ముడు శ్రీధర్ రెడ్డి, మరదలు ప్రసన్న మరో ఇద్దరు కలిసి హత్య చేశారని అన్నారు. పూజా స్కూల్ ఆవరణలో గొంతు నిలిమి ఊపిరి ఆడకుండా చంపేసి మృతదేహాన్ని ప్రొదుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని అన్నారు. రాజారెడ్డి గుండెపోటుతో మరణించాడంటూ ప్రభుత్వ వైద్యుడు వీరనాథ్ రెడ్డి నిందితులను సహకరించారని తెలిపారు. ఇక మొదట ప్రొదుటూరు వైద్యుడు వీరనాథ్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అనుమానం వచ్చి కడప ప్రొఫెసర్ల బృందంతో మరోసారి శవ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. కేసులో శ్రీధర్ రెడ్డి, ప్రసన్నతో పాటు ప్రభుత్వ వైద్యుడు వీరనాథ్ రెడ్డి మరో ఇద్దరిని అరెస్టు చేశామని ఏఎస్పీ ప్రేరణ్ స్పష్టం చేశారు. Disputes among them. So this is the reason of murder. And also after this, the property of the trust which was under the name of deceased will all be attached to the government to collect a Kadappa for further administration. So thank you. Yes, it was a brief plan. Two persons, Shiva and Subhan. Shiva and Subhan, they are local of Prodhatur only, and they conspired, A1 conspired with them to murder. Engage Jesad. Engage.